అక్కలారా, నా చెల్లెళ్ళారా, నా తమ్ముళ్ళారా, నా అన్నలారా, పేద ప్రజలంటే ఎంత ప్రేమ నాకు అని. అంటే నేను ఒకటే చెప్తున్నా, ఈ 5 సంవత్సరాలు నువ్వు దోచుకునే డబ్బులు మీరు కానీ మీకు సహకరించిన అధికారులు కానీ మీ నాయకులు కానీ మీ దగ్గర ఎవరైతే క్లోజ్గా ఈ డీల్స్ అన్ని చేసిన వాళ్ళ డబ్బులంతా కూడా ఏ రాష్ట్రంలో ఉంచినా, ఏ దేశంలో ఉంచినా, ఏ రూపంలో ఉంచినా ఆ డబ్బులంతా కూడా ఈ NDA ప్రభుత్వం రేపు రాబోయే ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజన్ సర్కారు ఎక్కడ దాచినా కూడా పేద ప్రజల రక్తాన్ని పీల్చి సంపాదించిన డబ్బులనంతా కూడా తెచ్చి ఆంధ్రప్రదేశ్ ఖజానాకు పెట్టి అక్కడి నుంచి ఎవరెవరైతే ప్రజలు నష్టపోయినారో ట్యాక్స్ రూపంలో కట్టి 10 రూపాయలు వారికి అందరికీ మరీ రిటర్న్ ఇవ్వడం జరిగింది. నువ్వు 1000 రూపాయలు ఇచ్చి 10,000 రూపాయలు ప్రజల దగ్గర నుంచి దోచుకున్నావు. ఎలా దోచుకున్నాడంటే రకరకాల ట్యాక్సులు పెంచి ఒక మద్యంలోనే రోజు మద్యం తాగే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ శాతం ఉన్నారు. ఎందుకంటే మనం లెక్కలు చూస్తే తెలుస్తున్నాయి, వారికి దగ్గర నుంచి రోజు 150 రూపాయలు లేదంటే 300 రూపాయలు. ఒక క్వార్టర్ తాగేవారి దగ్గర అయితే 150 రూపాయలు, 2 క్వార్టర్లు తాగేవారు అయితే 300 రూపాయలు. 300 × 30 10,000 రూపాయలు, 10,000 × 12 దాదాపు 100,000 నుంచి 110,000 రూపాయలు వారి దగ్గర నుంచి దోచుకున్నావు. నువ్వు ఇంటింటికి గడప గడపకొని పోతున్నావు కదా, మేము మీకు ఇంత డబ్బులు వేసాం అంత డబ్బులు వేసామని దాంట్లోనే మీ ఇంట్లో మీ ఆయన ఇంత తాగుతున్నాడు, దానివల్ల మేము ఇంత తీసుకున్నామని తెలియజేస్తే కూడా బాగుంటుంది. అసలు అబద్ధాలు ఏ విధంగా చెప్తున్నాడంటే ఇతను నాయకుల్ని కలవాల, వారి ఎమ్మెల్యేల్ని కలవాల, వారి కుటుంబ సభ్యుల్ని కలవాల, వారి మంత్రుల్ని కలవాల, ఇంట్లో కూర్చొని ఏ విధంగా ప్రజలను మోసం చేయాలి, ఏ విధంగా ప్రజలకు అబద్ధాలు చెప్పాలని ప్రాక్టీస్ చేసి ఈ 5 సంవత్సరాలు ఈ పని చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా. ఎప్పుడైతే ఈ కూటమి నువ్వు అసలు ఏమన్నావు, ప్రతి ఒక్కరు కూడా మీకు కూడా తెలిసి ఉంటుంది, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి వచ్చాము, ఈ కూటమి లేదు, మీరు మా పార్టీలో నుంచి ఎవరూ వెళ్ళొద్దు, బీజేపీ పార్టీ మాకు అండగా ఉంటుంది అని ఎంత పచ్చిగా అబద్ధాలు చెప్పావు, ఎంత పచ్చి మోసం చేశావు, ఈరోజు ఏమైంది? కాబట్టి నువ్వు చెప్పే మాటలు ప్రజలు నమ్మే రోజులు పోయి, ఎప్పుడెప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు జరగాలనా, ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించాలనా, వారు అక్రమంగా సంపాదించిన డబ్బులంతా మరియు ప్రజలకు పంచాలని ప్రజలు వెయిట్ చేస్తున్నారని చెప్పి మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. నేను ముందు నుంచి కూడా ఇదే వేదిక నుంచి ఇక్కడ కూర్చొని మీకు